నమస్తే అండి బోస్ కుమారి. అనైతిక రాజకీయం, నైతిక రాజకీయాలు రెండు ఉంటాయి తెలుసా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనైతిక రాజకీయం చేస్తున్నట, నైతిక రాజకీయం చేస్తున్నట. వైసీపీ పార్టీ ఇదేమి పొత్తులు, టీడీపీ పార్టీతో పొత్తు అంటాడు, బీజేపీ పార్టీతో ఆల్రెడీ అలయన్స్లో ఉన్నారు, మళ్ళీ టీడీపీ పార్టీతో పొత్తు అంటారు, ఏంటి వాట్ ఇస్ వర్త్? ఇక్కడ ఏమవుతుందనంటే వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉన్నాడు, వాళ్ళిద్దరితో జనసేన పార్టీ గొడవ లేవు. బీజేపీ పార్టీ జనసేన పార్టీని టీడీపీ పార్టీని వద్దనుకుంటుంది, టీడీపీ పార్టీ బీజేపీ పార్టీ వస్తే వచ్చింది లేకపోతే లేదు అనేటువంటి కోణంలో మాట్లాడుకుంటుంది. అంటే బీజేపీ పార్టీకి టీడీపీ పార్టీకి మాత్రం మధ్యలో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఇది. కానీ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఈయన డబ్బు పెట్టలేడు కాబట్టి ఉన్నటువంటి ఏకైక మార్గం పొత్తే. పొత్తులు అనేవి అబద్ధం కాదు, ఇంకోటి కాదు, ఇంకోటి కాదు. అలాంటప్పుడు ఈ ఎండే కూటమిలో ఏంటంటే కదా ఇండియా వైజ్గా, ఇవి కూడా తప్పులే అసలు వాస్తవంగా మాట్లాడుతుంది. దాని మీద ఎక్కడ నడుస్తుంది? ఎన్ని పార్టీలు తప్పులే అవుతాయి, ఇది ఎవరు కూడా తప్పుపట్టేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఇది ఓన్లీ రాజకీయ ప్రచారం కిందకే వస్తుంది తప్ప పొత్తులు అనేది తప్పు కాదు, దీంట్లో వేరే సెక్షన్ లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు నైతిక రాజకీయం చేస్తున్నారా, అనైతిక రాజకీయం చేస్తున్నారా అనేటువంటి విధానం ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు అవసరం. ఇప్పుడు టీడీపీ పార్టీ ఉంది, టీడీపీ పార్టీకి ఖచ్చితంగా జనసేన పార్టీ అవసరం. బీజేపీ పార్టీ వచ్చినా రాకపోయినా పెద్ద ఫరకేం పడదు. కాకపోతే రేపు పొద్దున ఏదన్నా కేంద్రంలో మోదీ గారు వస్తేనే ఇబ్బంది పెడతారనేటువంటి విధానం మినహాయిస్తే రాష్ట్రాన్ని వరకే వెళ్తే మాత్రం బీజేపీతో అసలు అవసరం లేదు. ఓన్లీ జనసేన పార్టీ ఉంటే ఈ రెండు ఇద్దరు కలిసి వెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చేయగలిగే విధులు చేస్తారు. అదొకటి చాలు, టీడీపీ పార్టీ అదే కోరుకుంటుంది. కానీ జనసేన పార్టీ ఏమంటుందనంటే రేపు పొద్దున ఎటు బయట వస్తుందో ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఉంటే కొంచెం అండదండలుగా ఉంటాయి, ఒకవేళ గెలిచినా కూడా రాష్ట్రానికి ఈసారి గట్టిగా చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అనేటువంటి విధంగానే వీళ్ళు పారాటపడుతున్నారు. బీజేపీ పార్టీకి సీట్లు ఇవ్వటం వల్ల వచ్చేటంటే ఏం లేదు, బీజేపీ పార్టీకి అసలు ఓట్లు లేవు. అంటే ఓట్లు లేవంతే, డిపాజిట్లు కూడా రావు ఈసారి ఒంటరి కాకపోతే, అసలు లేదు అసలు 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 ఓటేసే విధానం ఉంటుందో కూడా తెలియదు. అలాంటి చోట టీడీపీ జనసేన ఓట్లు మీరు ఇక్కడ కాదు వాళ్ళకి ఇండి అని చెప్పేసి బలవంతంగా తీసుకెళ్ళి వాళ్ళ ఓట్లని వాళ్ళకి ఇస్తున్నట్టు అంతే. ఇక్కడ కొద్ది అభిమానం అభిమానం ఏం లేదు, ఇక్కడ బీజేపీ పార్టీ ఓటే లేదు, ఇక్కడ వీళ్ళు ఓట్లని వాళ్ళకి ఇస్తున్నారు అంతే. కాబట్టి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఎవరు అవసరం ఎవరుకున్నట్టు, ఇప్పుడు టీడీపీ పార్టీకి సంబంధించి ఖచ్చితంగా బీజేపీతో తర్వాత అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే వస్తుంది లేకపోతే లేదు ఈ లెక్కలో ఉన్నారు. కాబట్టే బీజేపీ పార్టీ మీద భయంకరంగా వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు, వీళ్ళిద్దరు కలిసేదాకా కూడా, ఎవరు రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసేదాకా. కానీ బలంగా కోరుకుంటున్నటువంటి వ్యక్తి మాత్రం పవన్ కళ్యాణ్ గారు, అది కుదురుతుంది ఆయన వల్లే, ఇది మాత్రం షూర్. ఎందుకంటే ముందు ఆలోచన పవన్ కళ్యాణ్ గారు చేయగలిగారు కాబట్టి, వీళ్ళకి ఏంటంటే వస్తే వస్తుంది లేకపోతే లేదు అనేటువంటి విధానం ఉంది కాబట్టి, ఇది సత్యం. కాబట్టి ఇదంతా పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు అనైతికత, నైతికత రాజకీయం సంబంధించి మాట్లాడితే ఇప్పుడు బీజేపీ పార్టీకి ఉన్నటువంటి బలం ఎంత ఆంధ్రప్రదేశ్లో, ఆ బలానికి మించి సీట్లు కానీ అడిగి ఎందుకు ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవడం, ఆ టీడీపీ పార్టీకి మేము చెప్పినటువంటి జాగ్రత్త మేము అధికారులు వచ్చింది మేమే అంటే అవకాశాన్ని, ఉన్నటువంటి అవకాశాన్ని. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు వడ్డీ వ్యాపారం ఇచ్చేటువంటి వ్యక్తున్నాడు, నీకు బాగా మీ అమ్మగారికి బాగా జబ్బు చేసింది, ఆమెకి ట్రీట్మెంట్ ఇప్పించాలి, నీ దగ్గర డబ్బులు లేవు, అర్జెంటుగా డబ్బులు తెచ్చుకోవాలి, ఒక ఎవరినో ఫ్రెండ్ని కలిసావు, అరే నా దగ్గర లేవు వేరే వాళ్ళ దగ్గర ఇప్పిస్తాను తీసుకుంటావా, నాకు చాలా అర్జెంటు ఎంతైనా సరే ఇప్పించు అని చెప్పేసి నువ్వు వెళ్ళావు నీ అవసరాన్ని బట్టి. అంటే మీ అమ్మగారి ప్రాణం నీకు ముఖ్యం, ముఖ్యం కాబట్టి నీకు అబ్బాయి నీకు ముఖ్యం కాబట్టి నేను 3 రూపాయలు వడ్డీకి ఇస్తాను, లేదు నువ్వు అర్జెంట్ అన్నావు కాబట్టి నీకు 15 రూపాయలు వడ్డీకి ఇస్తాను అన్నాడు అనుకోండి, ఇది నైతికమా అనైతికమా? ఖచ్చితంగా అనైతికమే. ఎందుకంటే అవతల వాళ్ళ అవసరాన్ని బట్టి, అంటే వాళ్ళ సోర్స్ని బట్టి ఒక రకంగా చెప్పండి బెదిరించి నువ్వు ఒక అన్యాయకరమైనటువంటి దానికి వెళ్తున్నట్ట. అదే ఇప్పుడు బీజేపీ పార్టీకి సంబంధించి చేయబోతుందా చేస్తుందా అనేటువంటి విషయం. ఒకవేళ ఉన్నటువంటి బలానికి మించి ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా వాళ్ళకు ఉన్నటువంటి సమస్య, అంటే నిరుత్సాహం అనొచ్చా లేకపోతే ఉన్నటువంటి పరిస్థితిని అడ్డం పెట్టుకొని బలానికి మించి కానీ సీట్లు కానీ డిమాండ్ చేస్తే అది అనైతికమైనటువంటి రాజకీయం. కానీ ఇక్కడ నైతికంగా రాజకీయాలు చేస్తుంది ఎవరంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. తనకు ఉన్నటువంటి బలం ఎంత, ఆ బలానికి తగ్గటువంటి సీట్లు మాత్రమే తీసుకుంటున్నాడు అనేటువంటి సమాచారం. అంటే ప్రాణం పోయినా కూడా ఖచ్చితంగా తప్పు చేయడు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి విధంగా
అంటే ఆయన వాళ్ళకి నాకు తెలిసి ఏదో ఒక సభలో ఈ విషయం చెప్తారు చూడండి, ఖచ్చితంగా చెప్పేటువంటి అవకాశం ఉంది చూడండి. ఖచ్చితంగా అనైతికానికి మాత్రం వెళ్ళడు, నైతికంగానే రాజకీయం చేస్తాడు. నిజంగా నాకు ఉన్నటువంటి బలం ఎంత, నేను ఒంటరిగా వెళ్తే ఎన్ని సీట్లు గెలవగలను, బట్ నన్ను టీడీపీ పార్టీకి నేను మద్దతు ఇస్తున్నాను కాబట్టి దానికి తగ్గట్టు ఫలితం, అంటే శ్రమ దోపిడీ ఉండకూడదు, దానికి తగ్గ ఫలితాలకు సంబంధించినటువంటి సీట్లు ఎన్ని ఈ అయ్యి బేరేజ్ వేసుకొని ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి సీట్లు ఖచ్చితంగా తీసుకుంటాడు, అంటే నైతికంగానే రాజకీయం చేస్తాడు ఏది అవకాశం ఉండి కూడా. అలాగే వేరే రాజకీయ పార్టీ అదే జనసేన పార్టీలో టీడీపీగా ఉన్నట్టయితే చాలా ఎక్కువ సీట్లు లేవు, చాలా ఎక్కువ సీట్లు, కాబట్టి అది అనైతిక రాజకీయం. కానీ పవన్ కళ్యాణ్ నైతిక రాజకీయం చేస్తున్నారు, వాటి చూడాలి.